ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. కార్ తాళాలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారండి. నేను ఇక్కడ మాకు చిన్న ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. సో ఎగ్జిబిషన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో చాలా చిన్న ఎగ్జిబిషన్ అండి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడెక్కడ ఏమేమి చూస్తాను, అలాంటివి ఏమన్నా మనకి పనికొచ్చే వస్తువులు ఏమన్నా ఉన్నాయా, నేను ఏం కొన్నాను అనేది ఈరోజు మన వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్ట్రీట్ లైట్ మా లక్కీ. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మా లక్కీని వదిలేస్తాను నేను ఇంట్లో. వదిలేనా? జరుగు జరుగు. ఓకే, గుడ్ బాయ్ లక్కీ. బాయ్ లక్కీ. లక్కీ ఇచ్చుడు. లక్కీ లక్కీ చెప్పిన మాట ఇది. లక్కీ దూసుకెళ్లే బాణం, రేసుకెళ్లే గుర్రం, వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. నేను ఎక్కడున్నాను తెలుసా? ఎంజిన్ వల్ల మా ఎగ్జిబిషన్ లో పోయింది, అన్ని పోయాయి. ఎప్పటి నుంచో అనుకుంటే మాకు ఇప్పటికి కుదిరింది. అక్కడ తీరా వెళ్ళేసరికి ఎగ్జిబిషన్ లేదు. సో మేము ఇప్పుడు మాల్కి వెళ్తున్నాము. మేము ఏమి ఎక్స్ప్లోర్ చేస్తాము మీరే చూడండి. మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అండి. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ ఐటమ్స్ తీసుకోవాలనుకున్నాను. అసలు ఎగ్జిబిషన్కి మేము ఎప్పుడూ అనుకున్నాము, కానీ మాకు టైం సెట్ చేసుకొని మేము వెళ్ళేసరికి ఆ ఎగ్జిబిషనే తీసేశారు. సరేలే మాల్కి అని వస్తే ఇక్కడ ఈ అబ్బాయి చూపించిందే చూపించి మమ్మల్ని వెళ్ళనీకుండా కొంచెం చూడండి మేడం, చూడండి స్క్రాచెస్ పోతాయి అని చెప్పాడు. సరే నేను షాపింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూస్తాను కూడా నన్ను వదలలేదండి, చూడండి చూడండి అని చెప్పారు. సరే దీని ప్రైస్ ఎంతో కనుక్కుందాం అనుకుంటే 1000 చేంజ్ ఎంతో చెప్పారు, కానీ నేనేం తీసుకోలేదు. టెస్ట్ చేయండి ఇలా అంటున్నారు. సో మాకు టైం అయిపోతుంది అని, లేదండి మేము పైకి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూస్తాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకెన్నిసార్లు అండి ఎక్కడైనా అలాగ వేసి చూపిస్తానే ఉన్నాడు, చాలు చాలు అంటున్నా కూడా అస్సలు లేదు, తీసుకోండి మేడం తీసుకోండి మేడం అని చాలాసార్లు బతిమలాడాడు. మీకెందుకు, మేమంతా క్లీన్ చేసి ఇస్తాము, సర్వీస్ ఫ్రీ ఉంటుంది, తర్వాత మీరు వచ్చి మనీ పే చేయండి అన్నారండి. కానీ వద్దు బాబు, మేము పైకి వెళ్ళేసి షాపింగ్ చూసుకొని వస్తాము, అప్పుడు ఉంటే చూస్తాము అని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇంకొచ్చేసాను. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. మాస్క్ సేఫ్టీ, తొందరలో కంగారులో ఇలాంటి వేసుకొచ్చాను చూసారా, నాకు అస్సలు గాలాడట్లేదు దీంతో. ఇప్పుడు నేను ఎవరన్నా కనిపిస్తే ఇలా పెట్టుకుంటాను, లేకపోతే ఇలా తీసే వస్తా. మనం మాల్కి వచ్చేసాం. అర్జున, ఇంకా మాల్కి వచ్చాక బిగ్ బజార్కి వచ్చామండి. యాక్చువల్లీ పిల్లలకి యూనిఫామ్స్ సైజ్ సరిపోలేదు, ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది కదండి, స్కూల్స్ ఏమో స్టార్ట్ చేశారు. సరే ఇంకా యూనిఫామ్స్ ఎలాగో లేవు కాబట్టి ఇంకా రెగ్యులర్ వేర్ ఏమైనా తీసుకుందాము అన్నట్లుగా మేము బిగ్ బజార్కి వచ్చాము. సో అన్నీ ఒకసారి చూస్తున్నాము, ఏం బాగున్నాయి, న్యూ కలెక్షన్స్ ఏంటి అని. మీకేం మనీకి ఏదైనా బాగుంటుంది?
యూనిఫామ్ కూడా సరిపోతుంది. బాగున్నాయి కదా పిల్లలందరూ, అలానే అయిపోయారులేవే లాక్డౌన్. ఇంట్లో కూర్చొని నేనైతే మరి వంటలు ఛానల్ కూడా స్టార్ట్ చేసే ఒకటేమైనా వంటలు వంటలు అని. వెనకాల బిగ్ బజార్లో మీకు వాయిస్ ఓవర్లో నా మాటలే కాదండి, మీకు కూరగాయల రేట్లన్నీ కూడా వినిపిస్తాయి. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. మాకు నెల్లూరులో బిగ్ బజార్ పెద్దదే అండి, కానీ మా టైం బ్యాడ్ ఏంటంటే ఎస్కలేటర్ పనిచేయట్లేదు, సో ఇప్పుడు పైదాకా నడవాల్సి వచ్చింది ఈ లగేజ్ వేసుకొని. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? బాగున్నాయి. ఎంతవి? చూడు లోపలికి ఉంటది కదా. మా ఫ్రెండ్కి ఎలా అయినా తినిపియాలని చెప్పి నేను పొటాటో మ్యాన్ దగ్గర తీసుకొచ్చానండి. సో మేము ఎక్కడికి వచ్చాము, పొటాటో మ్యాన్. సో ఈరోజు నేను మా ఫ్రెండ్కి ఎలా అయినా టేస్ట్ చేద్దాము, ఎలాగో మా ఎగ్జిబిషన్ వెళ్ళిపోయింది కదా, ఎగ్జిబిషన్ తీసేసి మేము చేసిన లేట్కి అది కూడా వెళ్ళిపోయింది. సో అట్లా అసలు మాల్కి వచ్చి చిల్లి అవును. సో ఇప్పుడు మన పొటాటో ఫ్రైస్ ప్రైస్ అవుతున్నాయి అంతే కదా. ఎలా ఉన్నాయి మేము చూస్తాం, మీరు చూడండి. ఎలా ఉంది? బిగ్ బజార్లో షాపింగ్ చేసాం, పొటాటో మ్యాన్ ఫ్రైస్ సూపర్ ఉంటాయండి. నెల్లూరులో ఎవరైనా ఉంటే ఏం తీసుకున్నా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీమ్ స్టోన్కి వచ్చాము, ఐస్ క్రీమ్ తిందామని. చాలా రోజులు అయ్యింది మేము ఇలా బయటకు వచ్చి ఇలా ఐస్ క్రీమ్ తిని, సో అందుకని ఐస్ క్రీమ్ కావాల్సింది ఆర్డర్ ఇచ్చాము. మిల్క్ షేక్ లేకపోతే మీ జీతం నాకు అడ్జస్ట్ చేయరా? ఎత్తుకుతున్నాం, ఎత్తుకుతుంది. ఈసారి నుంచి కంపల్సరీ చేంజ్ తెచ్చుకోవాలి. Thank you.
నువ్వేం ఆర్డర్ చేసావు? నాది వచ్చేసరికి డెవిల్స్ బ్రౌనీ. టేబుల్ కదా నిజమా? నేను ఇక్కడంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.